हेलो फ्रेंड्स, वेलकम टू सरस किचन। నేను మీ స్వర్ణ। ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు। జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వ దినాలు ఈ శరణ నవరాత్రులు। ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు। నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు। రెండో రోజు అమ్మవారు బాలా త్రిప్రసుందరి అంటే బ్రహ్మచారిణిగా అలంకారంలో దర్శనమిస్తుంది। నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు। ముందుగా కొంచెం చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కడిగి తీసేయాలి। తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ పైన పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల చింతపండు తొందరగా నాని గుజ్జు బాగా వస్తుంది। పులిహోర కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వండుతున్నాను। 3 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం శనగపప్పు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందాక చింతపండు చల్లారిన తర్వాత దీనిలోంచి ఇలా కొంచెం వాటర్ వేసుకొని గుజ్జు తీసుకోవాలి। దీన్ని ఎక్కువ పల్చగా చేసుకోవద్దు, ఇక్కడ చిక్కగానే ఉంచుకోవాలి। ఇలా మీడియంగా ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని మిరియాలు కొన్ని మెంతులు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న పులుసు వేసి కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు చిటికెడు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। మీకు ఇక్కడ పులుసు ఏమన్నా చిల్లుతుంది అనిపిస్తే కొంచెం మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు। కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి। పులుసు చిక్కపడుతూ ఇలా ఆయిల్ పైకి తేలినట్టుగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి। మీకు ఏమైనా మిగులుతుంది అనిపిస్తే దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే పల్లీలు ఇందాక నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। పల్లీలు శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇందాక వండుకున్న రైస్ని ఒక వెడల్పాటి బౌల్లో తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి। ఇలా చల్లారిన తర్వాత ఇందాక పోపు వేసుకున్న పోపుని రైస్లో వేసి కలుపుకోవాలి। కొంచెం కలిపి చేసి పెట్టుకున్న చింతపండు పులిహోర పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చేతితో చక్కగా కలుపుకోవాలి। అన్నం చల్లారిన తర్వాత చేతితో చక్కగా కలుపుకుంటే అన్నానికి బాగా పడుతుంది। ఎంతో రుచిగా ఉండే పులిహోర రైస్ రెడీ। ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను।